సాగునీటి కోసం కర్నూలు జిల్లా ఓర్వకాలలో టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, మాజీ జెడ్పీ చైర్మన్ రాజశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. రైతులతో కలిసి ఎంఆర్ఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. హంద్రనీవా కాలువ ద్వారా చెరువులకు నీళ్లు అందించాలని డిమాండ్ చేశారు. రెండున్నరేళ్లు గడుస్తున్నా వైసీపీ సర్కారు చుక్క నీరు కూడా ఇవ్వలేదని మండిపడుతున్నారు. టీడీపీ శ్రేణుల నిరసనపై మరింత సమాచారం కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు. తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ఖరీఫ్ వర్షాభావ పరిస్థితుల కారణంగా ఖరీఫ్ పూర్తిగా తుడిచిపెట్టుకుని పోయింది. రైతాంగం లక్షల్లో నష్టాల పాలయ్యారు. అయితే ప్రధానంగా ఓరకల్లు మండల పరిధిలో చెరువులన్నీ కూడా ఎండిపోయాయి. హంద్రనీవా కాలువ ద్వారా ఓరకల్లు మండల పరిధిలో ఉన్నటువంటి చెరువులకి నీరు అందించాలని చెప్పేసి టీడీపీ నేత, అదేవిధంగా మాజీ జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్ గౌడ్, అదేవిధంగా పాండ్యం టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పాదయాత్ర చేపట్టారు. ఏంటి వాళ్ళు ఈరోజు పాదయాత్ర చేపట్టడానికి రీజన్ ఏంటి, వాళ్ళ డిమాండ్ ఏంటి, వాళ్ళ మాటలో తెలుసుకుని సార్ ఏంటి సార్ ఈరోజు మీ పాదయాత్ర చేపట్టడానికి రీజన్ ఏంటి? ముఖ్యంగా మాకు ఓరకల్లులో కొన్ని చెరువులు ఉన్నాయి. హెచ్ఎన్ఎస్ ద్వారా ఆ చెరువులు నింపాలనేదే ఉద్దేశంతోనే ఈరోజు పాదయాత్ర చేయడం పూనుకున్నాము. ఎందుకంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గౌరవ చంద్రబాబు నాయుడు గారు హెచ్ఎన్ఎస్ నుంచి కర్నూలు జిల్లాలో దాదాపుగా 106 చెరువులకు నీళ్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగానే అప్పుడు మేము సీఎం గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఓరకల్లులో కూడా పరిస్థితులు చాలా అధ్వానంగా ఉన్నాయి. తాగడానికి నీళ్లకు ఇబ్బంది ఉంది. తర్వాత గ్రౌండ్ లెవెల్ వాటర్ రోజు రోజుకు పడిపోతుందని చెప్పి సీఎం గారి దృష్టికి తీసుకెళ్తే అప్పుడు ప్రతిపాదనలు తయారు చేయమని అధికారులకు ఆదేశించినారు. కానీ అప్పుడు ఎలక్షన్ కోడ్ రావడంతో అవి అట్నే ఉన్నాయి. కానీ వీళ్ళు ఎలక్షన్లో మొన్న జరిగిన ఎలక్షన్లో అన్ని అబద్ధ ప్రచారాలు చేసి వాళ్ళతో కాలేదు, మేము తెస్తాం చెరువులకు నీళ్లు తెస్తామని మా ఎమ్మెల్యే గారు, ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారు ప్రతి గ్రామంలో చెప్పడం జరిగింది. 2.5 సంవత్సరాలు దాటిపోతున్నాయి ఈ రోజుకి, ఒక చెరువుకు ఒక చుక్క నీళ్లు కానీ ఇవ్వలేదు. అదేవిధంగా రోజు అంద్రీనివా కాలువ మీదనే తిరుగుతుంటారు ఎమ్మెల్యే గారు. పక్కన జిల్లాలకు అనంతపూరు, చిత్తూరు, కడపకు పోతుంటే మన ఓరకల్లులో ఉన్నాయి. ఆయనకు కూడా ఓట్లు వేసినారు. ఓరకల్లు మండలం దాదాపు 10,000 మేయాట్ ఇచ్చినారు. కానీ కనీసం రైతుల మీద చిన్న దృష్టి లేకుండా అసలు 2.5 సంవత్సరం వరకు పట్టించుకోలేదు. అందుకోసమే ఈరోజు పాదయాత్ర చేసి కానీ వాళ్ళ కనువిప్పు కలగజేయాలని చెప్పి మేము పాదయాత్ర చేసినాం. ఇది ప్రతిపాదనల గిల్ల రాబోయే కాలంలో వీళ్ళు చేయకపోతే అదే అంద్రీనివా కాలువ దగ్గరనే నిరాహార దీక్ష కూర్చుంటామని కూడా మేము తెలియజేస్తున్నాం. మేడం, ఈరోజు ఓరకల్లు మండలంలో పరిస్థితి లాగుంది. ప్రధానంగా కర్నూలు జిల్లాని కరువు ప్రాంతంగా ప్రకటించాలని చెప్పి జిల్లాలో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. మీరు ఏం డిమాండ్ చేయబోతున్నారు గవర్నమెంట్? ఖచ్చితంగా ఇప్పుడు మనకు అతివృష్టి, అనావృష్టి నెలకొన్నింది. ఎప్పుడు వర్షం వస్తుందో, ఎప్పుడు వర్షం రాదో, అవసరం ఉన్నప్పుడు వర్షం పడడం లేదు, అవసరం లేనప్పుడు, అట్లా రైతులు చాలా నష్టపోవడం జరిగింది. మేము ఒక్కటే కోరుతా ఉన్నాం, కర్నూలు జిల్లా అంతా కరువు మండలంగా ప్రకటించాలని మా తెలుగుదేశం పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఇక్కడ మేము పాదయాత్ర చేయడానికి కూడా ముఖ్య కారణం ఓరకల్లు మండలంలో మొత్తము వర్షాభావంపైనే భూములు ఆధారపడి వ్యవసాయం చేస్తూ ఉన్నారు. మొన్న కొద్ది పొలమేమో ఫ్యాక్టరీస్ ఇండస్ట్రియల్ హబ్గా పొలాలు కేటాయించడం జరిగింది. మిగిలిన పొలాలకు 25,000 ఎకరాలు ఉంటుంది. ఈ 25,000 ఎకరాలకు కూడా ఉన్న చెరువులు ఇప్పుడు హంద్రీనివా సుజల స్రవంతి మన పక్కనే పోతూ ఉంది. మన కళ్ళెదుటే నీళ్లు పోతున్నా కానీ మనం వాడుకోలేని పరిస్థితి ఉంది. మన నీళ్ళని వేరే డిస్ట్రిక్ట్ తీసుకుపోతున్నారు. అనంతపూర్, కడప, కర్నూలు, చిత్తూరు వరకు పోతూ ఉన్నాయి ఈ నీళ్లు. కాబట్టి మాకు ఉన్న ఈ ఓరకల్లు మండలంలోని చెరువులను నింపి రైతాంగాన్ని ఆదుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ రోజు ఎలక్షన్లో హామీ ఇచ్చారు, మేము వాళ్ళు చేయలేనిది మేము చేస్తామని చెప్పేసి. మేము ఇప్పుడు అదే డిమాండ్ చేస్తున్నాం. 2.5 సంవత్సరాలు దాటింది ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చి. ఇంత రైతులు అల్లాడిపోతూ ఉన్నారు. ఈరోజు మేము పత్తి పంటను కూడా పరిశీలించడం జరిగింది. ఎకరాకు 30-40 వేలు ఖర్చు పెట్టి వాళ్ళు ఈరోజు పంటలు వేసుకుంటే కనీసం 10,000 కూడా రాని పరిస్థితిలో ఉంది. అంటే గుత్తలేమి కట్టుకోవాలి, ఫర్టిలైజర్స్ ఏమేయాలి, కూలీలు ఏమి ఇవ్వాలి, ఇటువంటి పరిస్థితుల్లో రైతులు ఉన్నారంటే ఇంకా అప్పులు తెచ్చుకొని ఇంకా ఆత్మహత్యలు చేసుకోక ఇంకా ఎలాంటి పరిస్థితి ఉంది. కాబట్టి కర్నూలు జిల్లా అంతటినీ కరువు మండలంగా ప్రకటించాలని మేము తెలుగుదేశం పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మల్లెల రాజశేఖర్ గారు మీరు కానీ పాదయాత్ర చేశారు, దీని రైతుల నుంచి ఎట్లా ఉంది స్పందన? రైతుల నుంచి విపరీతమైన స్పందన ఉంది. ప్రతి ఒక్కరూ ఏదో ఒకసారి చూద్దాము అని ఆయన అధికారంలోకి తీసుకొచ్చారు. రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుంటున్నారు, కానీ రైతులకు చేసిందైతే ఏమీ లేదు. ఈ ప్రభుత్వము రైతులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైంది. టీడీపీ ప్రభుత్వంలో కర్నూలు జిల్లాలో
కరువుని పాలదొలేందుకు కర్నూలు అంద్రినీవా కాలువ ద్వారా 106 చెరువులకి నీళ్ళు ఇస్తామని చెప్పేసి ఒక కార్యరూపం శ్రీకారం చుట్టారు. కానీ వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ గడిచిన 2.5 ఏళ్ల కాలంలో ఒక చెరువు కూడా నీరు నింపలేదు. ఇమ్మీడియట్లీగా కన్న ముందే పుష్కలంగా నీరు ప్రవహిస్తున్నప్పటికీ కూడా తాము నీరు వినియోగించుకోలేని పరిస్థితి నెలకొంది. ఫస్ట్ అంద్రినీవా కాలువ ద్వారా ఓరకల్లు మండల పరిధిలో ఉన్నటువంటి చెరువులకన్నిటికి నీళ్లు వదలాలి. అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి అన్ని మిగతా చెరువులు కూడా నీళ్లు ఇవ్వాలి. కరువుతో రైతాంగం పూర్తిగా ఆర్థికంగా చితికిపోయారు కాబట్టి కర్నూలు జిల్లాని ఏకంగా కరువు ప్రాంతంగా ప్రకటించాలని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. ఓరవకల్ నుంచి కెమెరామెన్ మోహన్తో సురేష్, టీవీ5, కర్నూలు.